ఈరోజు అయ్యన పాత్రుడు నా పైన కానీ నా కుమారుని పైన కానీ అభియోగం మోపాడు. ఆ అభియోగం తప్పుడు ప్రచారం అని చెప్పేసి నేను చెప్పగలను. ఈరోజు బెంజికార్తో నా కొడుకు ఉన్నాడు. ఆ ఫోటో తీసి ఆ బెంజికారు ఈశ్వరదే అని చెప్పేసి చెప్పాడు. చాలా బుద్ధి లేని మాటలని నేను చెప్పగలను. ఎందుకంటే నా కుమారుడు ఈశ్వర్ హెలికాప్టర్ పక్కలో నిలుచుకుంటాడు. ఆ హెలికాప్టర్ కూడా నాదే అవుతుందా? విమానం పక్కలో నిలుచుకుంటాడు. ఆ విమానం కూడా నాదే అవుతుందా? ట్రైన్ పక్కలో నిలుచుకుంటాడు. ట్రైన్ కూడా నాదే అవుతుందా? బుద్ధి లేకున్నా అయ్యన పాత్రుడు, నీకు బుద్ధి ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావా? కింద పైన తెల్లగైపోయింది నీకు. ఒక మనిషిని ఒక మంత్రిని విమర్శించేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆ ఫోటో ఏమిటి? ఫోటో దిగినాడు. ఆ ఫోటో దిగిన వ్యక్తి నా కొడుకే. అయినా కూడా నా కొడుక్కి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫేస్బుక్లో అయితేనేమి, ఇంకో అయితేనేమి, డైరెక్ట్ అయితేనేమి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్కి ఎవరో ఒక ఫ్యాన్స్ వచ్చి అన్న నీ చేతుల మీద కీ నాకు ఇవ్వండి, నాకు బాగుంటుంది, నాకు ఇంకా ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆ పిల్లోడు ఆయన నా కొడుకుతో చేతితో నుంచే ఇచ్చాడు ఆయనకి, కార్తిక్కి. మీరు చూపించిండే నా కొడుకు ఒక ఫోటో కూడా చూపిస్తున్నారు, కానీ ఇంకా నా 5-6 ఫోటోలు ఉన్నాయి. ఆ కార్తిక్ ఉండే ఫోటోలు, వాళ్ళ బ్రదర్స్ ఉండే ఫోటోలు ఉన్నాయి. ఏదో హైదరాబాద్లో కలిసినాడు. ఆ ఫోటో నాకు అన్న ఈరోజు కారు తీసుకుంటున్నాను, మీరు కీయండి అన్నప్పుడు ఆయన ఫోటో దిగాడు. అంతేగాని ఈరోజు ఈ చండాలమైన వార్తలు మీరు చెప్పడం చాలా అవివేక పైన. ఈరోజు ఆ కారు ఎవరి పేరు పని ఉంది? నా దగ్గర ఉందా కారు? నా కొడుకు దగ్గర ఉందా? ఆ కారు కార్తిక్ అనే ఆయనతోనే ఉంది. ఆయన ముద్దా ఎప్పుడయ్యాడు? నేను 1.5 సంవత్సరం అయింది మంత్రి అయిన తర్వాత. వాడు ఏదో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఒకవేళ ఎక్కడో కలిసి ఉండొచ్చు, లేదంటే ఎక్కడో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. వాడు ముద్దా అవుతాడని నాకేం తెలుస్తుందాయా? ఈరోజు 18-19లో మీరు ఎంత స్కామ్ చేసినారో అదేవిధంగా 2014 నుంచి 18 ఆఖరి ముగిసిపోయే వరకు ప్రతి శాఖలో మీరు కబ్జాలు చేశారు. మరి కబ్జాలు చేసి మీరు నీతివంతులైతే మీరు ఎందుకు గెలిచలేదు? 23 చేతులకి ఎందుకు మీరు అంకితమయ్యారు? ఈరోజు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో ఒక ముద్దాయి ఆధారాలతో సహా లెటర్తో సహా ఈరోజు చూపించి ఆయన ముద్దాయినని చెప్తే ఏమో బీసీల పైన వేధిస్తున్నారనమాట అంటున్నావు. నేను కూడా ఒక బీసీనే, నా శాఖలో అన్యాయం జరిగింది కాబట్టి అచ్చెన్నాయుడు ఆయన దోషి కాబట్టి ఆయన్ని దాంట్లో ముద్దాయి చేయడం జరిగింది. ఇప్పుడు నా కొడుకు బెంజికారుతో నిలుచుకునే మాత్రాన ఆ బెంజికారు ఎవరి పేరు పైన ఉంది, అది ఎక్కడుందని తెలుసుకో. బుద్ధిండి మాట్లాడద్దు. నువ్వు మరి ఏదో నీతివంతుడిలాగా, మరి మీ అధ్యక్షుడు మీరు నీతివంతుడిలాగా మీరు మాట్లాడుతున్నారు. కోర్టు మెటకాయలు వేసినా కూడా మీకు చలం రాలేదంటున్నారు. అయ్యా అయ్యన్న పాత్రుడు, మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలు పక్కీరు లాంటి వాడు. ఆ మాయలు పక్కీరికి ముందు ఏం జరుగుతుందో తెలిసి ఎవరిని ఎక్కడ నియమించాలని చెప్పి నియమించుకొని మీరు ఏ స్థానంలో ఉంచితే బాగుంటుందని చెప్పి ఆ స్థానాలను కైవశం చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. మీరు మాయలు పక్కీరి రాజ్యం వెళ్ళినారే కానీ మా లెక్క మా ముఖ్యమంత్రి జగన్ అన్న లెక్క నీతి పరిపాలన మీరు చేయలేదు. మా ముఖ్యమంత్రిని నీతి పరిపాలన చేశాడు. ఈరోజు రాష్ట్రంలో కూడా అక్క చెల్లెమ్మలు ఎక్కడ చూసినా వారి వారి పథకాలు ఇస్తుంటే వాళ్ళని నువ్వు ఎంతోమందికి అక్క చెల్లెమ్మలకు చెప్పి మోసం చేశాడు. ఆ మోసు పోకండి, నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేశానని చెప్పి చెప్పనివి చెప్పకునేవి ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు అక్క చెల్లెమ్మలు ఆదుకున్న ఘనత మా జగన్ అన్నది. ఈరోజు అన్నారు
ఈరోజు మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి సరే మంత్రి ఈరోజు ఒక మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంతో మందికి పెద్దపీట వేసి ఈరోజు మంత్రులను చేశారు మమ్మల్ని మీ మంత్రి శాఖలోనే ఉన్నప్పుడు ఎవరికైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ ఎక్కడైనా పెద్దపీట వేశారా అని చెప్పేసి నేను తెలుగుదేశం అధ్యక్షుని కానీ తెలుగుదేశం పార్టీకి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు బీసీలకైతేనేమి ఎస్సీలకైతేనేమి అట్టాడు వర్గానికి చెందిన వాళ్ళని ఈరోజు మంచి మంచి పదవులు ఇచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఆదుకున్న ఘనత జగన్ అన్నది సరే ఈరోజు నేను కూడా ఛాలెంజ్ విసురుతున్నా ఆయన పత్రుడు ఆ కారు నా దగ్గర ఉండి ఆ కారు రిజిస్ట్రేషన్ నా కొడుకు పైన ఉంటే ఈరోజు సెకండ్లతో నేను రాజీనామా చేసే సిద్ధమని చెప్పేసి నేను చెప్తా కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు చేసేటప్పుడు నీకు వయసు మతి భ్రమించి మాట్లాడుతున్నావు లేదా ఎక్కడైనా ఎక్కడైనా చెప్పు నేరుగా కూర్చుందాం మాట్లాడదాం అది నా పైన అభియోగం ఉందని నువ్వు మరి నిరూపిస్తే నేను రాజీనామాకి సిద్ధమని చెప్పేసి అయిన పాత్రను ఛాలెంజ్ విసురుతున్నాను.